పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మేయర్ నన్నపనే నరేందర్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఊరు వాడ అంతా జనసంద్రం అయింది. ఒకసారి ఎలా ఉన్నారో ఒకసారి చూడండి మీరు కూడా. సో మనతో మాట్లాడడానికి యూత్ లీడర్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం ప్రచారం ఎట్లా సాగుతుంది అని. అన్న ప్రచారం ఎలా సాగుతుందని? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే నిలబడ్డారో అక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ప్రతి ఒక్క ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వాళ్ళను ఎంతో ఆప్యాయంగా అప్పుల చేర్చుకొని భారీ మెజారిటీతోటి గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే ఇంకా భారీ మెజారిటీతోటి వాళ్ళకు ఓటు వేసి వేయించి ఆ అందరి అభ్యర్థులందరినీ కూడా గెలిపించడానికి అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత కంకణ కట్టుకొని ఉన్నది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థి అత్యంత భారీ మెజారిటీతోటి గెలుస్తారనేది యువత కూడా చెప్తున్నారు. స్పెషల్గా ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో? ఖచ్చితంగా 100 అని మాత్రమే అంటున్నారు, కానీ 100కు పైన కూడా సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈరోజు రోజు రోజుకు కూడా తెలంగాణ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా కంకణబద్ధులై ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. 100% 100 పైన సీట్లు వస్తాయి. రైట్. ఎస్పెషల్గా మన వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వచ్చేవారికి మన మేయర్ గారి ప్రచారం ఎలా ఉంది, యూత్ సపోర్ట్ ఎలా ఉందన్న? ఈసారి మేయర్ గారి ప్రచారము బ్రహ్మాండంగా ఉన్నది. పోయినసారి 54,000 మెజారిటీ అయితే ఈసారి ఖచ్చితంగా 100,000 మెజారిటీ, 150% ఖచ్చితంగా 100,000 మెజారిటీ దాడతారని చెప్పేసి కాన్ఫిడెంట్ ఉన్నాం. ప్రజాపక్షాన్ని మాట్లాడుతున్నాము. భారీ మెజారిటీ 100,000 పైన పైచిలకు మెజారిటీ తెప్పించి మా మేయర్ గారిని, మా బంధు బలహీన వర్గాలకు చెందిన మేయర్ గారిని ఇక్కడ లోకల్ క్యాండిడేట్ స్థానికుడు ఇక్కడ కూడా ఇక్కడ మాకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను లోకల్ కాదు, నాన్ లోకల్ క్యాండిడేట్. ఆయనే గ్రానేడ్ వ్యాపారి, ఇంకా ఇన్ని రోజులు రాళ్ళు అమ్ముకున్నాడు. ఇప్పుడు మా కిలా వరంగల్ కోటకు సంబంధించిన రాళ్ళను అమ్ముకోవడానికి వచ్చిందేమని మాకు డౌట్ వస్తున్నది. మా కోటలో ఉన్న రాళ్ళను మాత్రం దయచేసి మీరు అమ్ముకోవద్దు. ఇది తూర్పు ప్రజలందరూ కూడా మీకు ఖచ్చితంగా గట్టి తీర్పు ఇస్తారు. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్తారు. మీ వెనుకన్న ఏ షాడలు కూడా ఇక్కడ పనిచేయాలి. 150% నరేంద్రన్న గారు 150% భారీ వేయడంతో గెలుస్తారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మరి తూర్పు అభ్యర్థి నన్నపేని నరేంద్ర గారి యొక్క ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో భాగంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు, మీరు స్థానికులు, మీకు ఓట్ చేస్తాం, మీకు గెలిపిస్తాం. ఆయన స్థానికేతరులు ఒక రౌడీ, ఒక క్రిమినల్ యాక్టివిటీ వ్యక్తి, బ్యాంకులను లూటు చేసిన వ్యక్తి కోట్ల డబ్బుతో వస్తే మేము తూర్పుయ్యలు ఓట్లేం, మళ్ళీ ఆయన ఓటమి చేసి ఆయన ఖమ్మం పంపిస్తామని ప్రతి ఇంటింటికి బొట్టు పెట్టి చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చెప్తున్నా, ఇదే గినక భద్రాజ రవిచంద్రన్ ఇంకా తూర్పు ప్రజలు ఓడించి మళ్ళీ తిరిగి పంపకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్తున్నా. 1,00,000 మేరతోని, బంపర్ మేరతోని మరి నరేందర్ గారు గెలిచాలు చూడండి మీరు. ఎందుకంటే రౌడీల మా పాలన పోయిందని తూర్పు ప్రజలు హాయిగా ఉండే సమయంలో మళ్ళీ ఒక రౌడీ క్రిమినల్ ఇక్కడికి తెచ్చారు. అక్కడ రాళ్ళు అమ్ముకునే కాకుండా కిల్లా వరంగల్ కోట రాళ్ళు అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన పప్పులు ఉడకనే ఆయన తిరిగి ఖమ్మం పంపుతుంది హెచ్చరిస్తున్నాం. ఈనాటి 28వ డివిజన్లో కొత్తవాడ నుంచి ఇక్కడికి పోచం మైదాన్ వరకు ఘన స్వాగతం పలికినటువంటి ప్రజానీకానికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్ ఎలగల్ లీలావతికి, సత్యనారాయణ గారికి, ఇంతసేపు ర్యాలీలో మీ అందరినీ ఆశీర్వదించమని కోరుతూ మీ ముందుకు వచ్చినటువంటి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపనే నరేందర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మన రాజ్ కిషోర్ గారికి, అదేవిధంగా సోదరిమణి హరిరమాదేవి గారికి, పరమాత్మ గారికి, అదే కొప్పుల సతీష్ గారికి, రాజనాల శ్రీహరి గారికి, హరీష్ గారికి, ఇంతసేపు ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు బసరా సారే గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరిమణులకు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం, ఇంత పెద్ద ఎత్తున బోనాలతోటి పీరీలతోటి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మహిళలకు, పెద్దలకు, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు
మనము మన అభ్యర్థి నన్నపనే నరేందర్ గారిని ఈ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దాదాపు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు రాబోయే కాలంలో రెండోసారి ముఖ్యమంత్రిగా మీరు ఆశీర్వదించినట్టయితే కేసీఆర్ గారిని వారు చాలా పథకాలను ఉన్న పెన్షన్లను డబుల్ చేయడం, 57 ఏళ్ళు నిండిన వారికే పెన్షన్లు ఇచ్చే విధానము, అదేవిధంగా ఇండ్లు లేని వారికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్న వరకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది, టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నన్నపనే నరేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా పంపించవలసిందిగా కోరుకుంటూ మన స్థానిక అభ్యర్థి నన్నపనే నరేందర్ గారు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మన బిడ్డ, మన ఇక్కడ ప్రాంతవాసి, అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్థానికుడు కాదు, ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి నన్నపనే నరేందర్ గారి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ కారు గుర్తుకే జై తెలంగాణ, జై కేసీఆర్. మీ అందరికి ఒక మాట గట్టిగా చెప్పొచ్చు, నిన్న మొన్నటి వరకు, అదేవిధంగా సోదరుడు మొన్ననే కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళు తన జీవితం అంతా అంకితం చేసి ఆ పార్టీ విధానాలు నచ్చగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సోదరుడు నా ఆత్మీయ మిత్రుడు రాజనాల శ్రీహరి గారికి, అదేవిధంగా మీకు ఒక మాట చెప్తా, తోట హరీష్ గారికి కూడా, ముఖ్యంగా నిన్న మాట వరకు మనకు ఒక శాసనసభ్యురాలు ఉండే, ఏదో తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణ బాగు చేసుకోవాలని కేసీఆర్ గారు చెప్పిళ్ళు కదా, గొంగళి పురుగునైనా ముద్దాడులు బిడ్డ బంగారు తెలంగాణ వచ్చేవరకు అని, వాళ్ళకు ఓట్లు వేస్తే 4.5 సంవత్సరాలు రాసి రంపాన పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి గొప్పలు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పనికి దేనికైనా పోతే ఓటేసిన శాసనసభ్యులను అడిగితే ఓటేయని వ్యక్తిని వాళ్ళ సార్ని అడుగుమంటది. ఆయన ఓ శ్రీ రేపు రా అన్నట్టుగా ఎప్పుడు పని అడిగినా రేపు రా అంటాడు, పోతే ఉండడు. జనాలంతా తిప్పి తిప్పి ఆగం చేసిండు. ఈ పరిస్థితి పద్ధతి చూసే కేసీఆర్ గారు వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు, అదేవిధంగా ఇవ్వలేదు, తలనొప్పి పోయింది అనుకుంటే వీళ్ళకే గతి లేదు, ఇక్కడ టికెట్ రాలేదు, పోయి పరకాల్లో నిలబడ్డరు. వీళ్ళు ఇంకో వాళ్ళు పంపించారు ఇక్కడికి, ఇంకో బుడర్కాడిని ఇక్కడికి పంపిళ్ళు ఖమ్మం జిల్లా నుంచి. కాంగ్రెస్ అయినా ఇక్కడైనా కాదు, మా అక్క చెల్లెలు అందరికీ చెప్తానా, ఆయన ఖమ్మం అయినా మనకేదైనా అక్కడ పడితే ఖమ్మం పోవాలి. అయితే ఖమ్మం పోతే కూడా పని కాదు, మళ్ళా వాళ్ళని అడగాలని చెప్తాడు పోయిన ఎమ్మెల్యేను. ఆయన ఖమ్మం నుంచి వరంగల్ వచ్చి రామ్నగర్కో లేకుంటే పరకాలకో వచ్చి అడిగి పని చేయమంటే చేస్తాడు, లేకుంటే మళ్ళీ ఆయన ఖమ్మం పోతాడు, కానీ మన పని అయితే కాదు. మరి ఇటువంటిది ఏమన్నా మనకు అవసరమా? కానీ కేసీఆర్ గారు పంపినటువంటి మీ పేదింటి బిడ్డ నన్నపనే నరేందర్ ఇక్కడ నుంచే పోచమ్మదని చౌరస్తలకి వెళ్ళి పోతే 10 నిమిషాల ప్రయాణం అండర్ బ్రిడ్జ్ పక్కకే మా ఇల్లు ఉంటుంది. మీకు లోకల్ కావాలా నాన్ లోకల్ కావాలా? ఒకసారి గట్టిగా చెప్పాలి, పక్కా లోకలా? పక్కా లోకల్ కావాలంటే 7వ తారీఖు రోజు పొద్దున్నే బూతుల కాడ నిలబడి కారు గుర్తుకు ఓటేసి కారు గుర్తు ఆ స్విచ్ ఒత్తి 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 మళ్ళీ లోపడి పోవాలి. అది మీరు అధిక మెజార్టీతో గెలిపియండి. జనవరి నెలాఖరులో ప్రతి డివిజన్కు 3 రోజులు కేటాయించుకొని మీ దగ్గరకు వస్తా. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 2016 రూపాయల పింఛను, అదేవిధంగా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవడానికి, అసలుకే ఏం లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ తప్పనిసరిగా మీ ఇళ్ళకి వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని లేని అక్క చెల్లెలందరూ కూడా అందజేస్తాను కూడా మీకు తెలియజేస్తున్నాను.
ఇవి మాత్రమే కాదు, నిరుద్యోగంగా ఉన్నటువంటి మా అన్నదమ్ములందరూ కూడా ఎస్సీ బీసీ ఎస్టీ లోన్లను కూడా స్వయంగా దగ్గరుండి ఇప్పిస్తాను కూడా మాట ఇస్తున్నాను. దీనివల్ల పేదలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ పథకాలన్నీ కూడా కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి మీ అందరికి ఉపయోగపరంగా నేను పనిచేస్తాను కూడా తెలియజేసుకుంటూ, అర్ధరాత్రి వచ్చినా కూడా మా ఇంటికి వస్తే నేను పని చేసి పెడతా. మా ఇల్లు 121 గజమే, మా ఇల్లు వంట రూమ్లకు వచ్చి కూడా మీరు పని చేయించుకోవచ్చు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా నడుస్తుంది? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈరోజు వరంగల్ మండి బజార్లోని మసీదుకు మద్రాసు మసీద్కు రావడం జరిగింది. మైనార్టీలకు అంటే ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఉంటుంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో. ముఖ్యంగా మండి బజార్ అంటే చాలా ప్రాముఖ్యత సంబంధించినటువంటిది కాబట్టి ఈరోజు ఓటింగ్కు ముందు చివరి శుక్రవారం కాబట్టి ఇక్కడ ఈ మసీద్కు వచ్చి బ్లెస్సింగ్ తీసుకుందామని, అల్లా యొక్క బ్లెస్సింగ్ తీసుకొని అదేవిధంగా మైనార్టీ సోదరుల యొక్క బ్లెస్సింగ్ తీసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఆల్రెడీ గతంలో మేయర్గా పనిచేస్తున్నారు, ఇప్పటికి కూడా సో మేయర్గా ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ మీరు గెలిస్తే మంత్రి పదవి ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎప్పుడైనా కూడా పిల్ల గుట్ట ముందుగా కుల్ల కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అది మా చేతులలో ఎవరి చేతులలో ఉండదు, అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడడం పెద్ద సమయం. ఎంతవరకు మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మెజారిటీ ఇప్పుడు చెప్పలేము, 2 రోజుల ముందు చెప్పగలిగితే మెజారిటీ మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. మహాకూటమి అభ్యర్థి కూడా కొంచెం గట్టిగా ఉన్నారన్నట్టు వినికిడి, సో దానిపై మీ స్పందన ఎలా ఉండబోతుంది? ఆయన శరీర పరంగా చాలా హైటు లావు బాగా గట్టిగా ఉన్నాడు, కానీ ఓట్ల పరంగా ప్రజల యొక్క ఆశీర్వాదం విషయంలో ఆయన ఇక్కడ అతను కానే కాదు, ఖమ్మం అతను అసలు ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితులే లేవు. ఆయన అసలు కార్యకర్తలను వెతుకులాడుకుంటున్నాడు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. 5 రోజులలో ఉన్న పుణ్యకాలం కూడా అయిపోతుంది. రైట్, ఇది పరిస్థితి, ఎలాగైనా గెలుస్తాను మంత్రి పదవి అనే విషయం అయితే మాత్రం అది హైకమాండ్ నిర్ణయించాల్సిన విషయం అంటున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చప్పుడు టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.